बस यात्रा यस ఈరోజు ఏంటది సెల్ఫీ సెల్ఫీ ఛాలెంజ్ అంట నాకు తెలియదు బస్సు యాత్ర నేను అంతా తిరుగుతూ ఉన్నాను ఇందాక ఎవరు అంటారు అది బస్సు యాత్ర కాదండి ఒక తుస్సు యాత్ర అని అంటే ఏ జనం లేదంట బస్సుల్లో జనం లేదంట మరి ఎవరో నాయకులు వచ్చారు కన్నా లక్ష్మణ గారు ఎవరెవరు కడమ నాయకులు ఎవరో వచ్చారు వీళ్ళందరూ బస్సు యాత్ర అన్నారు బస్సులు ఏం కనపడలేదు ఏదో నాలుగైదో ఒక బస్సు కనపడింది నాలుగైదో కారులు కనపడ్డాయి ఏం స్పందన లేదు ప్రజలేమీ వాడిని వాటి కోసం ఎదురు చూడటం లేదు ఈ బస్సు యాత్రకు రావాలని అనుకోవడం నాకు అర్థం కానివ్వండి తెలుగుదేశం కార్యకర్తలు కూడా బస్సు యాత్రకు రాలా తుస్సు మంది ఏమిటో నాకు అర్థం కానటువంటి అంశం వెళ్ళి ఛాలెంజ్లు అంటే ఏదో సెల్ఫీ ఛాలెంజ్లు నాకు అర్థం కాలా ఎవరైనా సెల్ఫీ ఛాలెంజ్ చేసింది కన్నా లక్ష్మీనారాయణ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ మా బ్రదర్ మేమంతా ఒకే పార్టీలో ఉన్నాంలే ఒకే పార్టీలో ఫస్ట్ ఎమ్మెల్యేలు అయ్యాం ఆయన ఆ పార్టీలోనే చాలాసార్లు మంత్రి చేశాడు ఆయన మా బ్రదరే మా అన్నే మా అన్న కన్నాని అడుగుతా ఉన్నా ఏంటిది అక్కడ శివప్రసాద్ గారు ఓ పల్నాడు డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు ఓ పైలా ఉంది వండర్ఫుల్ ఇక్కడ టిట్కో ఇళ్ళు దీనికి శంకుస్థాపన చేశారు దీని దగ్గరికి వెళ్ళారు అక్కడ స్టేడియము ఆ స్టేడియం బాగు చేస్తున్నారు దానికి వెళ్ళారు అన్న కన్నా వస్తాదన్నా ఇవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావన్నా ఎక్కడ కుస్తీ పడుతున్నావు ఇప్పుడు నన్ను ఛాలెంజ్ చేస్తున్నావా ఎక్కడున్నావు అప్పుడు కోళ్ళు సుప్రసాద్ పక్కన ఉన్నావా లేకపోతే చంద్రబాబు పక్కన ఉన్నావా నువ్వు వాళ్ళు వచ్చి ఛాలెంజ్ చేస్తావా మమ్మల్ని అసలు ఎక్కడున్నావో తెలియదు ఎప్పుడు ఎక్కడుంటావో తెలియదు రేపు ఉంటావో లేదో తెలియదు అసలు నీకు ఛాలెంజ్ చేసేటటువంటి నైతిక అర్హతే లేదు ఛాలెంజ్ చేయాల్సిన వాళ్ళు పారిపోయారు ఇది రాగానే ఎవరైతే ఛాలెంజ్ చేయాలో నిజంగా అప్పుడు ఉన్నారో పార్టీని అంటిపెట్టుకున్నారో వాళ్ళు వెళ్ళిపోయారు పాపం అసలు ఛాలెంజ్ చేయాల్సిన వాళ్ళు పారిపోయారు ఈయన ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు ఛాలెంజ్ చేయడానికి ఛాలెంజ్ చేసే అర్హత కన్నా లక్ష్మీనారాయణ గారికి లేదు రాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మరొక విషయాన్ని ఇక్కడ చెప్పాలి ఆయన ఛాలెంజ్ చేశాడు నేను మూడు ఛాలెంజ్లు చేస్తున్నా ఈ ఛాలెంజ్లకైనా మా అన్న కన్న సత్యనపల్లికి సవాలని వచ్చిన వస్తా సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా ఈ ఛాలెంజ్ని స్వీకరించమని చెప్తా ఉన్నా మూడే మూడు ఛాలెంజ్లు ఒకటి అన్న కన్న వంగవీటి మోహన రంగారావు గారిని హతమార్చింది ఎవరో కూడా చెప్పు వంగవీటి మోహన్ రంగారావు గారిని హతమార్చింది ఎవరో తెలిసి కూడా చెప్పకపోయావా నీ రాజకీయ భవిష్యత్తు సున్నా గుర్తుపెట్టుకో రెండవది నిన్ను చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరు తెలిసి కూడా చెప్పకపోయావా నీ రాజకీయ భవిష్యత్తు సున్నా చివరి ప్రశ్న అయ్యా అన్నా కన్నా చివరిదాకా చంద్రన్ నమ్మటం ఉంటావా పార్టీ ఫిరాయిస్తావా మరొకటి ఉప ప్రశ్న ఉప ఛాలెంజ్ అసలు సత్యనపల్లిలో చివరిదాకా ఉండి పోటీ చేస్తావా మధ్యలో పారిపోతావా చెప్పు దీనికి సమాధానం ఈ మూడు ఛాలెంజ్లకి సమాధానం చెప్పు నీకు ఛాలెంజ్ చేసే అర్హతే లేదు ఈ ఛాలెంజ్లకి సమాధానం చెప్పుకోకుండా పారిపోతావా పారిపో మాకేం అభ్యంతరం లేదు ఇది ఉన్నటువంటి వాస్తవాలు ఇవాళ వచ్చి సత్యనపల్లి మీద సవాలంటూ వచ్చి ఇవాళ ఛాలెంజ్లు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నీకు ఛాలెంజ్లు చేసేటటువంటి నైతిక అర్హత లేదని ఇవాళ నీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలే బస్సు యాత్రకు తుస్సుమన్నారంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోమని మనం వచ్చేస్తాం నీకు అర్హత లేదు అసలు నువ్వు యువర్ హాట్ ఫిగర్ నాకు ఆశ్చర్యం వేస్తుంది కన్నా లక్ష్మణ గారు మాతో చాలా కాలం కలిసేమెలిసే ఉన్నాం కదా మా రాజశేఖర రెడ్డి గారు మా గురువు గారు ఆయన రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా కన్నా లక్ష్మణ గారు మంత్రి చేశారు కదా ఆయన మాట్లాడుతుంటే నాకు విచిత్రంగా ఉంటుంది పచ్చ చొక్కా వేసుకుని పచ్చ జెండా వేసుకుని ఏమన్నాడు జై చంద్రబాబు జై జై తెలుగుదేశం అంటే మాకే ఆశ్చర్యంగా ఉంది ఏమిటా ఈ కర్మ అని ఎవడి కర్మ వాడు అనుభవించక తప్పదు మనం ఏం చేయగలిగింది లేదు కాబట్టి కన్నా లక్ష్మణ గారికి అంబటి రాంబాబుని సత్యనపల్లిలో ఛాలెంజ్ చేసే నైతిక అర్హత లేదు ఇది నా అభిప్రాయం